జీ తెలుగు నా ఫస్ట్ సీరియల్ జీ తెలుగులోనే స్టార్ట్ అయింది. ఇట్స్ లైక్ ఎ హోమ్. మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ ఐఎమ్ గ్లాడ్ మళ్ళీ వాళ్ళు నాకు ఒక మంచి ఆఫర్తో ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ టు జీ తెలుగు అనురాధ మేడం. ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ కూడా నేను చేసిన క్యారెక్టర్స్ కన్నా డిఫరెంట్గా ఉంది. ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ జీ తెలుగు అగైన్. ఐ డోంట్ ఫాలో సోషల్ మీడియా, సో ఐ డోంట్ నో మచ్, బట్ స్టిల్ ఐ ఫీల్ మై సెల్ఫ్ లక్కీ. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం లక్కీగా ఫీల్ అవుతుంది. నా వైఫ్ వచ్చింది నా పక్కన, మీరే పక్కకు తోసారు ఇక్కడ మాట్లాడాలని. మీరే చెప్పారు కదా లైక్ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని, సో సింగిల్గా వస్తేనే వర్కౌట్ అవుతారు అవుతారు వైఫ్ ఉంటుంది. వైఫ్ అంటే ఎవరికైనా ఉంటుంది, దట్స్ కామన్. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు చెక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో, ఎవరు గెలుస్తారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్, లైక్ మంచి క్యారెక్టర్ డిఫరెంట్గా ఏది వచ్చినా చేయాలనిపిస్తుంది. చేసిందే చేయడానికి నాకే బోర్ కొడుతుంది, చూసేవాళ్ళు ఏం చూస్తారు. సో ఇదే చేయాలి అదే చేయాలని ఏం లేదు, వచ్చేది ఏదైనా దాంట్లో ఏదైనా డిఫరెంట్ షేడ్ ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. సో అలా చూస్ చేసే సీరియల్స్లో అలా చూస్ చేయడం అనేది కష్టం. వెరాజ్ ఇన్ మూవీస్ ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎవ్రీ 6 మంత్స్ ఒక మూవీ చేస్తూ ఉంటారు, సో దే క్యాన్ చూస్ లేదా స్టోరీ మార్చుకోవచ్చు. ఇక్కడ స్టోరీ రెడీగా ఉంటుంది, తర్వాత ఆర్టిస్ట్ ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే చూడవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.